హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలుస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బయట మార్కెట్లో దొరికే మామిడి తాండ్రాను ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ రెండు బాగా పండిన మామిడి పండ్లను తీసేసుకుంటున్నాను. వీటిని బాగా కడిగి శుభ్రం చేసుకొని వీటిపై చెక్కు మొత్తం తీసేసి ఈ గుజ్జు మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసేసుకోవాలి. వీటిని తడి లేని మిక్సీ జార్లో మాత్రమే వేసేసుకోవాలండి. మిక్సీ జార్ అనేది తడి ఉండడం వల్ల పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మామిడి పండ్లను బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇందులో వాటర్ అనేది వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలండి. అదేవిధంగా పలుకులు లేకుండా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఇందులో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇందులోనే 1 కప్ వరకు పంచదారని యాడ్ చేసేసుకోవాలండి. మనం బాగా పండిన మామిడి పండ్లనే తీసుకున్నాం కాబట్టి ఇందులో 1 కప్ వరకు అయితే షుగర్ అయితే సరిపోతుంది. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పంచదార కరిగేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసుకోవాలి. ఈ మ్యాంగో ప్యూరీ అనేది అడుగు పట్టకుండా చూసేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి అనుకుంటే ఒక 10 నిమిషాల పాటు దీన్ని కలుపుతూనే ఉండాలండి. లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే 15 to 20 మినిట్స్ పడుతుందండి. ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడు దీనిపై మూత పెట్టుకుంటూ ఉండాలి. ఎందువలన అంటే దానిపై వచ్చే బొడగలు అనేవి మన మీదకి పడకుండా ఉంటాయి. దీనిపై మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది కొద్ది కొద్దిగా చిక్కబడుతూ ఉంటుంది. దీన్ని మరీ ఎక్కువగా చిక్కగా చేయకూడదండి. ఇది కొంచెం పలుచగా ఉండేటప్పుడే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుందండి. మీరు కావాలంటే ఇందులో యాలకుల పొడి అయినా కొద్దిగా వేసేసుకోవచ్చు. నేనైతే ఏమీ వెయ్యట్లేదండి. ఈ మ్యాంగో ప్యూరీ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండేటప్పుడే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని ప్లేట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే మనం వేసిన మామిడి తాండ్ర అనేది ఎండిన తర్వాత చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని ఒక 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వాలండి. ఒకవేళ ఎండ లేదు అని అనుకుంటే మీరు ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక 3 నుంచి 4 రోజుల వరకు పెట్టేసుకోవచ్చండి. ఇందులో తడి మొత్తం ఇంకిపోయేంత వరకు దీన్ని బాగా ఆరనివ్వాలి. ఇది జల్లీలాగా తయారవ్వాలండి. అప్పుడే పెర్ఫెక్ట్గా మామిడి తాండ్ర అనేది రెడీ అవుతుంది. చూసారా, ఈ విధంగా రెడీ అవ్వాలి. అస్సలు చేతికి అనేది అంటుకోవట్లేదండి. నేనైతే దీన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నానండి. 4 రోజులు పట్టింది ఆరడానికి. దీన్ని చాకుతో ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రిమూవ్ చేసుకోవాలండి. చూసారా, నెయ్యి రాసుకోవడం వల్ల చాలా ఈజీగా మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఈ మామిడి తాండ్ర అయితే చాలా ట్రాన్స్పరెంట్గాను జెల్లీలాగే ఉంది కదండి. దీన్ని ఇప్పుడు చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. మీరు దీన్ని స్క్వేర్గానైనా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా వేరే విధంగా ఎలాగైనా కట్ చేసేసుకోవచ్చు అండి. దీన్ని అయితే 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలల వరకు కూడా ఉంటుంది. చూసారు కదండి, చాలా హైజీనిక్గా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సేమ్ బయట మార్కెట్లో దొరికే మామిడి తాండ్రలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మామిడి తాండ్ర అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.